హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు లాస్ట్ శుక్రవారం, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా పూజ విధానం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తున్నాను, చూడండి. ముఖ్యంగా శుక్రవారం అనగానే ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మానికి పూజ, పసుపు కుంకుమ పూలు పెట్టి పూజ చేసుకుంటాము. కుదిరితే నిమ్మకాయ కూడా పసుపు కుంకుమ అద్ది అటు ఇటు సైడ్స్ పెట్టుకుంటాం కదా. అలాగే గుమ్మాలకి మామిడి తోరణాలు పూలను ఆ పూలతో అలంకరించుకుంటాము. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ముందు నైటే మా ఇంట్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి, ఇలా ఇన్ని నైవేద్యాలు చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. బట్ 11 అనుకున్నాను, 9 ఐటమ్స్ మాత్రమే అయ్యండి. ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేసుకోవడానికి అందరూ చెప్తూ ఉంటారు 1 అవర్లో అయిపోయి 2 అవర్స్, బట్ చాలా నిదానంగా సింగిల్ ప్యాసన్ చేసుకోవాలి. నియర్లీ 2-3 అవర్స్ కంపల్సరీ పడుతుందని ఇంకేబో పట్టిన ఆశ్చర్యం లేదు. అంత టైం అయితే నాకైతే 12 గంటల అయిపోయిద్దని అనుకున్నాను, బట్ నాకు కంప్లీట్ అయ్యేపాటికి 1 గంటకల్లా పిండి వంటలు అంతా ఓకే, ప్రసాదం నైవేద్యాలు మొత్తం ప్రిపేర్ చేయడం అయిపోయింది. తర్వాత పూజా విధానం అంతా 2:30 అయితే కంప్లీట్ అయ్యిందండి. తర్వాత మొత్తం పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకొని, తాంబూలాలు కూడా తెలుసు కదా, పసుపు కుంకుమ పువ్వు ఒక్క లేదా సోప్ ప్యాకెట్ కానీ పెడతాము. అరిటాకులు కానీ మన ఇష్టం వచ్చిన ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకుంటాం. జాకెట్ ముక్క అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటాము, విత్ జాకెట్ విత్ గాజులు కూడా. నేనైతే బ్యాగ్స్ కూడా యాడ్ చేశాను, బ్యాగ్స్ పిక్స్ ఏంటో అనుకోవచ్చు. కొంతమందికి నేను బ్యాగ్స్ కూడా ఇచ్చానండి. ఆ బ్యాగ్స్ అనే స్లిమ్ బ్యాగ్స్ సైడ్ టవర్ ఇచ్చుకుంటే ఆ బ్యాగ్స్ని కూడా నేను ఇచ్చాను. అంటే ఈ సెట్లు కొంతమందికి, ఆ సెట్లు కొంతమందికి ఇచ్చాను అన్నమాట. మొత్తం 11 మెంబర్స్ అయ్యేంత 11 మంది అయ్యేలాగా అనుకొని అందరికీ తాంబూలం ఇచ్చుకున్నాను. ఇది కొత్తగా నేను ఒకటి తెలుసుకున్నాను ఇప్పుడే, అంటే ఇన్నేళ్ళలో నాకైతే తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. ఏంటంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లల అక్షంతలు వేయకూడదు కదా, వేయకుండా ఎలా ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వేలో చూడండి. తను ఆశీర్వదించి ఇలా మన చేతుల మీద పెడితే మనం అలా మనం రివర్స్లో చేతులు తమ తల మీద అక్షంతలు వేసుకోవాలంట. ఈ న్యూ వే అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నా, ఇలా కూడా చేసుకుంటూ ఉంటారంట. నాకు తాంబూలం తీసుకోవడానికి వచ్చింది ఒక అక్క చెప్పింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అసలేంది మర్చిపోయా, పూజ ఎలా చేసుకున్నాను అనుకుంటున్నారా? నేను ఒక డాక్యుమెంట్స్ అండి, ఇప్పుడు వాట్సాప్లో వస్తే కదా వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రత విధానం అని చెప్పి చూసుకుని మొత్తం చేసుకున్నాను.